దేశ చరిత్రలో ఈరోజు చారిత్రాత్మక రోజు అని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ విమోచన వేడుకల సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక వెంకయ్యనాయుడుతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్థానం స్వాతంత్రంగా ఉండాలని ఉక్కు మనిషి సర్దార్ పటేల్ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లారని, తెలంగాణ ప్రాంతంలో రజాకారుల చర్యలకు అడ్డుకట్ట వేశారన్నారు. సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. ఇక విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదని, కుల మతాలకు వ్యతిరేకంగా దేశ సమైక్యతతో ముందుకు వెళ్లాలంటూ సర్దార్ పటేల్ను ఆదర్శంగా తీసుకోవాలంటూ వెంకయ్యనాయుడు సూచించారు. మహనీయుడికి నివాళులు అర్పించడం దేశ ప్రజల యొక్క కర్తవ్యం. దేశంలో ఉన్నట్ట కుల మత ప్రాంత భాష అతీతంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ సెక్స్ రిలీజియన్ అండ్ రీజియన్ ఇండియా ఇస్ వన్. మనందరం భారతీయులం. ఈ భారతదేశాన్ని సమైక్యంగా ఉంచుకోవాలనే ప్రతిజ్ఞ మనందరూ చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం. టుడే ఇస్ ఎ హిస్టారిక్ డే బికాజ్ ఆన్ సెప్టెంబర్ 17 హైదరాబాద్ ఇస్ టోటలీ ఇంటిగ్రేటెడ్ ద రెస్ట్ ఆఫ్ ఇండియా. థ్యాంక్స్ టు ఇనిషియేటివ్ టేకన్ బై సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిఫైర్ ఆఫ్ ఇండియా హు వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యూనిఫికేషన్ ఆఫ్ ఆల్ ది ప్రావిన్సెస్ అక్రాస్ ద కంట్రీ. హీ ఆల్సో టుక్ యూనిఫియేటివ్ టు సీ దట్ దిస్ హైదరాబాద్ బికమ్స్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా బికాస్ దేర్ ఆర్ సర్టన్ పీపుల్ వర్ ఎంగేజింగ్ ఫ్యాన్సీ ఐడియాస్ ఆఫ్ మేకింగ్ హైదరాబాద్ ఇండిపెండెంట్ ఆర్ పార్ట్ ఆఫ్ ది నైబరింగ్.